అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. నిన్నటి వీడియోలో చూశారు కదా, సత్యనారాయణ సంవ్రతం రుద్రాభిషేకం చేయించుకున్నాము. దానికి కంటిన్యూషన్ అంటే మేము ఆ రోజు కాకుండా శనివారం నైట్ అంటే మరుసటి రోజు సాయంత్రం నుంచి మేము అయ్యప్ప పడిపూజ అనేది పెట్టుకున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి అవుతున్నాయండి. ఇక్కడ మా అక్క వచ్చేసి ఫోటోలకి కొంచెం గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా అలంకరించి పెట్టేశారు. అలాగే స్వామివారి దగ్గర అలంకరణ కానీ, పడిపూజకు సంబంధించిన అలంకరణ కానీ ఇవన్నీ కూడా స్వాములే చేసుకున్నారండి. మెయిన్గా పండు స్వామి అని ఉన్నారు, ఆయన బాగా ఇదంతా ఆర్గనైజ్ చేశారనమాట అక్కడ అలంకరణ అంతా కూడాని. ఇంకా మేము చేసింది ఏం లేదు, మేము ఇంట్లో వర్క్స్ అన్నీ చూసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇదంతా చేసుకున్నారు. స్వామి అంటే మా స్వామి వెళ్ళే పీఠం ఉంది కదండి, అక్కడ స్వాములు అలాగే ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి తలో చేయి వేసి పూజనైతే చాలా బాగా జరిపించారు అందరూ కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి స్వాములు ఉన్నారు కదండి, మధ్యాహ్నం లంచ్ అనేది ఏర్పాటు చేయాలి కదా మనం, భిక్ష, అది కూడా మేము ఇంట్లోనే చేసేసాము. ఆ వచ్చిన వారికి అలాగే ఇంట్లో వాళ్ళకి అందరు కలిపి మా వదిన వంట అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇంకా చాలా బాగా హడావిడిగా ఒక పండగ వాతావరణంలో జరిగిందండి. అంతా అయిన తర్వాత మాత్రం ఇంకా ఒక ఇల్లే ఒక దేవాలయంలా అనిపించేసింది నాకు. లాస్ట్లో చూద్దరు మీరు, చాలా బాగుంది. ఇంకా అలంకరణకు సంబంధించిన పువ్వులన్నీ కూడా ఇంగోండి ఇలా తీసుకొచ్చి పెట్టారు. కలువలు, అలాగే బొకే ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇవన్నీ, అలాగే బంతిపూల దండలు ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చారు. ఇక్కడ కుందులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. అందరూ కూడా ఒక్కొక్క చేయి వేయడం వల్ల పనులు అనేవి చక్కగా జరిగినాయండి. ఇంకా మా అమ్మాయి నవ్వుతుందనమాట వీడియో తీస్తున్నానని. ఎక్కువగా కనబడరు కదా, నిన్న వచ్చారు కదా అక్క వాళ్ళు ముందు రోజు, మా జ్యోతి అక్క వాళ్ళ అమ్మాయి భావన అనమాట. ఇంకోండి అక్క ఫోన్ మాట్లాడుకుంటుంది. ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అలా నిమగ్నం అయిపోయి ఉన్నారు, ఎవరు హడావిడ వాళ్ళదన్నట్టు ఉందనమాట. పూజ అయితే ఈ పూజ కూడా చాలా బాగా జరిగిందండి. అయితే ఈ వీడియో లెంతీ ఉంటుంది, ఎందుకంటే నేను అంత ఎక్కువగా ఎడిట్ చేయలేదు అంటే కట్ చేయలేదు, కొంచెం ఎక్కడవి అక్కడ ఉంచేసాను అంటే తీయాలని అనిపించలేదు కాబట్టి లెంతీ ఉంది. అలాగే పడి పూజ దగ్గర కూడా మొత్తం మ్యాక్సిమం ఉంచేసాను, పడి వెలిగించినప్పుడు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి. కార్తీక మాసంలో చాలా మంచిది కదండి అయ్యప్ప పడి పూజ అనేది. ఇంకా అది మా ఇంట్లోనే జరిగింది కాబట్టి మీరందరూ కూడా చూడాలి కాబట్టి కొంచెం బ్లాగ్ని ఏంటంటే యాజ్ డీజ్గా ఉంచడానికే ట్రై చేశాను చాలా వరకు, అందుకే లెంతీ అయింది. ఇంకిక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత, స్వాములకి అలాగే ఇంట్లో వాళ్ళందరం తినేసిన తర్వాత ఇక్కడ అలంకరణ అయితే చేస్తున్నారు అయ్యప్ప పడి పూజకి. ఎలా జరుగుతుందా ఎలా జరుగుతుందా, రెండు రోజులు వెంట వెంటనే పెట్టుకున్నాము, ఎలా ఉంటుందని మేము ముందు నుంచి కూడా చాలా చాలా టెన్షన్ పడ్డామండి ఈయన నేను కూడా. కానీ నిజంగా అమ్మవారి దయవల్ల అయ్యప్ప దయవల్ల చాలా బాగా జరిగినాయి. ఇంకా నేనైతే ఇంక ఎంత హ్యాపీ అంటే నేను ఇంక చెప్పలేను అనమాట. నేను ఇంట్లో నార్మల్గా చేసుకునే నా చిన్న పూజకే ఎంతో పొంగిపోతూ ఉంటాను, అలాంటిది అయ్యప్పలందరూ వచ్చి ఇంట్లో అలా చేసేసరికి ఇంకా నేను చెప్పలేను అనమాట. నా ఆనందానికి అవధులు లేవు అసలు, నా జన్మ ధన్యమైపోయిందని అనిపించింది ఈరోజు పూజ చూసిన తర్వాత మాత్రం. ఇంకా ఇక్కడ ఈ స్వాములందరూ కూడా చాలా బాగా చేశారండి అలంకరణ అది కూడాని. కుందులు అనేవి ఇవి వచ్చేసి మన ఇంట్లోవి కాదండి, ఇవి ఇలా పూజలకి మనం ఫొటోస్ కానీ ఇలా కుందులు కానీ ఇలా పడి పూజలు అంటే అలా పీఠాల నుంచి వస్తాయంట, అలా వచ్చినాయి అనమాట కుందులు అనేవి ఒకే సైజువి. ఇంకా అక్కడ అవి అదుగుతూ ఉంటే ఇక్కడ నేను ఇంట్లో వెళ్ళని రెడీ చేస్తున్నాను పిల్లల్ని, మా వదిన వాళ్ళ మనవరాళ్ళు అనమాట మోక్ష అలాగే యశు. వీళ్ళిద్దరిని రెడీ చేసేసి మా పిల్లల్ని కూడా రెడీ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయిపోవాలి కదండి. 4 గంటల కల్లా కొంచెం రెడీ అయిపోయి ఉంటే
ఇంకా తర్వాత స్వాములు ఇంకొక్కొక్కరు వస్తూ ఉంటారు కదా, సాయంత్రం 6 గంటలకి మొదలెడదామని అనుకున్నారు పూజ. కాబట్టి ఇంకా అక్కడ వాళ్ళు వచ్చేస్తుంటే ఇక్కడ ఇంట్లో మేము ఇది చేసుకుంటూ ఉన్నాము. ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని పిల్లల్ని రెడీ చేసుకుని ఇంకా మేము కూడా రెడీ అవుతున్నాం. ఇంకోండి వెనకాల ఉంది కదా మా జ్యోతి అక్క, తనుంటే చాలు ఇంకా ఊరికే నవ్వులే నవ్వులు అనమాట. అలా పిల్లలతో ఎంత సరదాగా ఉందంటే అంత సరదాగా ఉంది. ఇంకోండి రెడీ చేసిన తర్వాత ఇలా ఉంది మా అమ్మాయి. పిల్లలు అలా తయారయ్యి చక్కగా ఇల్లంతా తిరిగితే ఎంతో కడగా ఉందండి. అసలు పట్టు పలకనీ వేసుకుని తిరిగారనమాట. ఇల్లంతా బాగుంది, చాలా నిండుగా అనిపించింది వాళ్ళని చూడగానే. ఇంకోండి ఇక్కడ మొత్తం ఇంకంతా వాళ్ళే చేశారు. ఇంకా ఇక్కడ మేమైతే లేడీస్ చేసింది అయితే ఏమీ లేదు, ఫోటోలు కాస్త తుడిచి అక్క బొట్లు పెట్టించారంతే. ఇంకా మిగతా అలంకరణ అంతా కూడా వీళ్ళే చేసేసుకున్నారు. మందిరం అలంకరణ మాత్రం నేను మార్నింగే చేసేసి దీపారాధన కది సర్దేసి ఉంచేసాను. సాయంత్రం ఏంటంటే మేము కూడా రెడీ అయిపోయిన తర్వాత మా అమ్మాయి నేను కలిసి మందిరం దగ్గర అలాగే బయట తులసికోట దగ్గర మేము దీపారాధన చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా స్వాములు వచ్చాక పూజ అన్నమాట. ఇంకా చూడండి స్వాములు వచ్చిన తర్వాత పాదపూజ అనేది చేస్తున్నాము. నిన్న కూడా చేశానండి, నిన్న వ్రతం తర్వాత స్వాములకు భోజనాలు పెట్టాం కదా, అప్పుడు కూడా చేశాను. అయితే అప్పుడు తీయలేదు, ఇప్పుడు మా అమ్మాయి తీసింది. మా మామయ్య కంపల్సరీ చెప్పారనమాట ఇలా ఖచ్చితంగా చేయాలని చెప్పి, స్వాములు ఇంటికి వచ్చినప్పుడు ఇలా పాదాలు కడిగి ఇంట్లోకి రమ్మని చెప్పి చెప్పాలని చెప్పి. ఇక్కడ అయ్యప్పలకైతే పాదపూజ అనేది చేస్తున్నాము. చక్కగా వాళ్ళు వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి మనం అక్షింతలు వేయించుకోవాలి. నేనేమో కానీ పిల్లలు మాత్రం అయ్యప్పలో పాదాలు కడగడానికి అసలు పోటీ పడ్డారనమాట 4 పిల్లలు కూడా. ఇంకా చూశారు కదా ఇక్కడైతే ఈ విధంగా అయితే రెడీ చేశారండి, పడి పూజకి అన్నీ సిద్ధం చేశారు. ఇది వచ్చేసి వావర్ స్వామి అనేసి పెద్ద కుందు ఒకటి పెడతారు కదా అయ్యప్పకి ఎదురుగా పెడతారనమాట. ఓం ఎంత బాగా వేశారో, అసలు మనమే చేస్తామని అనుకుంటాము. అయ్యప్పలు కూడా ఇంత బాగా అలంకరణ చేస్తారు నేను మొదటిసారి చూడడం. చాలా బాగా చేశారండి నిజంగా. మా ఇంట్లో అయ్యప్పకి అలంకరణ ఇలా జరిగిందనమాట. ఇంకా పూజకి అంతా రెడీ, ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఇంకా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంకా నెమ్మదిగా స్వాములు అనేది వస్తున్నారండి, పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ముందుగా గణపతి పూజతో ప్రారంభించి తర్వాత లక్ష్మీదేవికి తర్వాత అయ్యప్పకి చేశారు. గణపతి పూజకి లక్ష్మీదేవి పూజకి నన్ను ఉంచారనమాట, అంటే నేను ఈయన కలిపి చేశాము. అయ్యప్ప పూజకి ఇంకా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, అప్పుడు వీళ్ళు చేశారనమాట. ఈ వీడియోలో నేను కొంచెం మంత్రాలు ఇవన్నీ కూడా ఉన్నవి ఉన్నట్టే ఉంచుతున్నానండి, వాయిస్ ఓవర్ అయితే తక్కువ ఇస్తున్నాను ఈ వీడియోకి. ముందుగా అలా నెమ్మది స్వాములు ఒక్కొక్కరు అలా వచ్చేసరికి మొత్తం పడి పూజ దగ్గరికి వచ్చేసరికి అయ్యప్పలందరూ కూడా వచ్చేసారండి. అప్పుడు చాలా బాగా జరిగింది పూజ అనేది. అలాగే తాంబూలం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉంచుకున్నామండి. లాస్ట్లో కైంకర్యం అయిన తర్వాత స్వాములకి తాంబూలం ఇవ్వాలి కదా మనం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అక్క. ఇంకా అన్ని సిద్ధం చేసాం కదా, ఇంకా పూజ దగ్గర మేము కూర్చొని ఇంకోండి గణపతి పూజతో అయితే ప్రారంభించాము.
మా ఇంట్లో ఈ కార్తీక మాసంలో ఇంత బాగా పూజ జరుగుతుందని నేను కూడా అనుకోలేదండి. ఏదో మామూలుగా అని అనుకున్నాము, కానీ అది చాలా బాగా జరిగింది. అలా అయ్యప్పే చేయించుకున్నారని మేము అనుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మేము అనుకోలేదు ఇంతలా అవుతుందని, ఇంత బాగా జరుగుతుంది అని. ఎందుకంటే అంతమంది అయ్యప్పలు రావడం అనేది చిన్న విషయం కాదంటండి.
పంచభూతాలు, కాగదేశాలు మరియు మూడు త్రిగుణాలు, 18 మెట్లు. ప్రతి స్వామి 18 మెట్లలోని మనకి ఉన్నది ఏంటంటే అష్టరాగాలు, అంటే అవగుణ మనం కూడా పంటనే ఉండకూడని గుణాలు, ప్లస్ పంచభూతాలు ఇచ్చే శక్తితో కొన్ని గుణాలను అవలంబించుకొని 18 మెట్లను తొక్కడమే దీని యొక్క అంతరాత్మ. 18 మెట్ల యొక్క అంతరాత్మ అది. ఇప్పుడు కనీసం మీరు ఒక్కొక్క కనీసం మూడేసిన దీపాలు తదు సోపాలు పంచపూజ చేస్తాం మనం. ఇప్పుడు వెలగండి, గంట పట్టుకునే ఉండాలి. Thank you.
స్వామి పుణ్యప్ప అయ్యని పుణ్యప్ప స్వామి ఏ
సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ
చూసారు కదండి పూజ అయితే ఎలా జరిగిందో. పడి పూజ మొత్తం కూడా ఇంచుమించు ఉంచేసాను వీడియో అనేది, మీరు కూడా చూస్తారని చెప్పి. ఇంకా అయ్యప్పని ఎంత బాగా స్వాములు పూజించారంటే ఇంకా చెప్పలేమన్నమాట. చాలా బాగా జరిగింది పూజ అయితే, అందరు కూడా చాలా బాగా చేయించారు. అయ్యప్ప కూడా దగ్గరుండి బాగా చేయించుకున్నారు, అంటే ఫోటోలో ఉన్నారు కదండి, అంటే పెద్ద పెద్ద ఫొటోస్ కదా, అసలు అంటే అయ్యప్పే వచ్చి కూర్చుని చేయించుకున్నట్టుగా ఉందని మా వాళ్ళు కూడా అన్నారనమాట. అయ్యప్ప చూడు ఎంత బాగా చేయించుకుంటున్నారు కూర్చుని అని మా అక్క కూడా అన్నారు. అంటే ఆ ఫీలింగ్ వచ్చింది, మనం స్వయంగా అక్కడే కూర్చుని స్వామివారికి పూజ చేస్తున్నంత ఫీలింగ్ వచ్చిందండి. చాలా బాగా జరిగింది. ఇంకా అంతా అయిన తర్వాత కైంకర్యం ఉంటుంది కదండి, ఒక 9 మంది స్వాములకి ఇంట్లో మేము గురుస్వాములకి అలా పెట్టేశాము. తర్వాత మిగతా వారికి పైన అనమాట, నిన్న ఆల్రెడీ మేము పెట్టుకున్నాం కదండి పైన భోజనాలు అనేవి, ఇంకా అదే ఉందన్నమాట. ఇంకా అక్కడే మేము కైంకర్యం అనేది పెట్టేశాము. ఇంకా ఈ కార్తీక మాసంలో మనం ఎలాంటి పూజలు చేసినా కూడా చాలా మంచిది కదా, ఏ పూజలు చేసినా చూసినా అన్నీ కూడా పుణ్యమే అంటారు. మీరు కూడా ఈ పూజ చూసి ఆనందించాలని అని అనుకుంటున్నాను నేను, ఈ పడి పూజ అనేది చూసి అయ్యప్పది. ఇంకా వినాయకుడికి అయ్యప్పకి పూజ అనేది చాలా బాగా జరిగింది. లక్ష్మీ అమ్మవారికి అయితే కలువలతో ప్రత్యేకంగా జరిగింది అండి. అష్టోత్తరం మొత్తం 108 నామాలు కూడా కలువలతోనే చేసామన్నమాట, చాలా బాగా జరిగిందండి. ఇంకా అమ్మవారు అయితే ఇంకా కలువల మధ్యన ఎంత అందంగా ఉన్నారో ఇంకా చెప్పలేను. ఇక ఇక్కడైతే కొంతమంది స్వాములు కింద కూర్చొని కూడా తింటున్నారు, అంటే కుర్చీల్లో కూర్చోలేండి, కొంతమంది నేల మీద కూర్చొని తింటారు కదా అలా, కొంతమంది కొంతమంది ఇలా అలా. మొత్తానికి ఏంటంటే ఇది కూడా బాగానే జరిగింది, ఇక్కడ కూడా అంతా అయిపోయింది. ఇంకా తర్వాత కైంకర్యం అయిన తర్వాత తాంబూలం ఇవ్వాలి కదండి అయ్యప్పలకి, అవన్నీ రెడీ చేసి పెట్టాలి కదా, అందరికీ ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నాం అన్నమాట అందరం కూడా, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. అదండి చూసారు కదా, ఈరోజైతే ఫుల్గా పూజ వీడియో అనేది అయితే షేర్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.